నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వరియు రూప్రభ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం అరుణాచలేశ్వర గురుగారి శోభకృతనామ సంవత్సరం మొదలైన తర్వాత దాదాపుగా అంటే మనమైతే వీడియోస్ ఏం చేయలేదు అయితే ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీరు ఇందాక అక్కడ మాటల్లో అన్నారు కొన్ని పరిణామాలు చూడబోతున్నాం అమ్మా అని అసలు ఏంటి అది ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు చూ చూడబోతుందా మంచి చెడ అసలు ఏంటి పరిణామాలు అని అంటే చెడే చెడే అంటే చెడు అంటే ఇటు రాజకీయ పరంగా కావచ్చు పరిశ్రమ వ్యాపారమా వ్యాపార పరిశ్రమ శని పరిశ్రమ మూడిట్లకి చాలా అంటే చాలా తీరని దెబ్బ పాపం వ్యాపారులు సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటున్నారు కొంచెం బెటర్ అవుతుంది మరొక దెబ్బ మళ్ళీ తగులుతుంది ఖచ్చితంగా ఇండస్ట్రీకి దాదాపుగా గట్టి దెబ్బ తగిలే మళ్ళీ కోలుకుంటున్నారు సరిపోలేదు చాలా గట్టి దెబ్బ తగులుతుంది చాలా ప్రముఖులు పెద్ద ఏం కాదు వాళ్ళందరూ కూడా దారి కడతారు కారణం ఏమై ఉండొచ్చు అంటారు కారణాలు అనేకమండి అంటే నేను అన్ని విషయాలు నేను చెప్పనండి అంటే ఎవరికి సంబంధించినటువంటి జ్ఞానం వారికి ఉంటుంది ఎవరి విచక్షణ వారికి ఉంటుంది ఎందుకు ఒక మంచి జరిగింది అంటే మనం ఎలా ఉంటాం ఒక చెడు జరిగింది అంటే కారణాలు అంటే ప్రతిదీ ఉంటాయి ఏమీ లేకుండా ఏది జరగదు మంచికి ఒక కారణం ఉంటుంది చెడుకి ఒక కారణం ఉంటుంది కానీ మనం ఏంటంటే మనకు మంచి జరిగితే ఒక రకంగా తీసుకుంటాం మనకు చెడు జరిగితే ఎదుటవన్నీ మనం ఆక్షేపిస్తాం అది మన తత్వం అంతేగాని మనకు చెడు జరిగిందంటే ఇక్కడ మనం ఏదో తేడా చేసామని మనం ఎవరు అనుకోం అటువంటి పరిస్థితి అయితే ఉంది సినీ పరిశ్రమ పరిశ్రమలకి రాజకీయ పరంగా మాత్రం అల్లల్లాడుతుందండి అందులో సమస్య లేదు రాజకీయ పరంగా చాలా విచిత్ర పరిణామాలు సడన్గా తెల్లవారితే ఏం జరుగుతుందనే చూసి ఎవరికి ఊహగందని రీతిలో రాజకీయ విధానం నడుస్తుంది ఏ క్షణాన ఏదైనా ఉన్నట్టుండి కోల్పోవచ్చు కొత్తది ఉన్నట్టుండి పుట్టుకు రావచ్చు కేవలం తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రెండు కూడా అంటారా రాష్ట్ర రాజకీయాలంటే మొత్తం చెప్తున్నానండి ఉన్నట్టుండి ఒకటి కోల్పోతుంది కొత్తది పుట్టుకొస్తుంది ఇటువంటి చాలా చాలా విచిత్రంగా ఎవరు ఊహించని రీతిలో కూడా ఇటువంటివి రాజకీయ పరంగా జరుగుతాయి అలాగే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీస్లో అందరూ కూడా తలలు పట్టుకొని కూర్చునే స్టేజికి వస్తుంది ఎందుకు సినిమా ఇండస్ట్రీస్కి ఇంతటి కాఠిన్యమైనటువంటి రోజులు ఎందుకు వచ్చినాయి ఇబ్బందికర వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటి తలలు పట్టుకుని రోజులు ఏడవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయి రోజులే వయస్సుతో సంబంధం లేకుండా అది పదివేల కావ పదివేల వాళ్ళు కావచ్చు పాతిక సంవత్సరాల వాళ్ళు కావచ్చు నలభై ఏళ్ళ వాళ్ళు కావచ్చు గుండెపోటుతోటి మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రతి ఒక్క మనిషి చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం తూచి వ్యవహరించుకోవడం చాలా అవసరం శోభకృతనామ సంవత్సరం ఎంత శోభాయమానంగా ఉందో తెలుసు మళ్ళీ కానీ కొన్ని రకాల విధానాలకి మాత్రము అత్యంత బాధాకరమైనటువంటి విధానాన్ని అయితే చవి చూపిస్తుంది అది ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా మనం చేసిందే మనకొస్తుంది మంచి అయితే మంచి వడ్డీ ఇస్తుంది చెడు అయితే చెడు చక్ర వడ్డీ కూడా ఇస్తుంది కర్మానుసారం అందులో సందేహమే లేదు గోడకి ఒక బంతిని మనం విసిరేస్తే అంతకన్నా వేగంగా మన దగ్గరకు వస్తుంది అలానే నువ్వు చేసేటువంటిది మంచి చెడైనా అంతకి పది రెట్లు వేగంతో అనుభవించక తప్పదు మూడు రకాలుగా మాత్రం ఉంది నాలుగోది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పింది హృద్రోగం అంటే హార్ట్ స్టోకులతోటి అంటే సాధారణ జనం కూడా సాధారణ జనాలలో ఎక్కువగా మరణాలు అనేటువంటిది హార్ట్ తోటి వస్తాయి అది వయసుతో సంబంధం లేదు వస్తూ ఉంటాయి కానీ ఎలాంటి వైరస్లకి అవకాశం ఇప్పట్లో లేదు తర్వాత ఉంది నవంబరు అటువంటి సమయంలో ఒక ప్రణాళిక ఉన్నది కానీ ఇప్పుడు ఏదో వైరస్ వస్తుంది ఏదో ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది ఎక్కడా లేదు కేవలము కూడా ఇప్పుడు వచ్చేటువంటి అవాంఛనీయమైనటువంటి ఇబ్బందికర వాతావరణాలు అనేవి కూడా పూర్తిగా కూడా స్వయంకృతాపరాధము వలన చేసుకున్నటువంటి వాటికి ఫలితాలు అనుభవించటమే సుకృతం దుష్కృతం ఒకటి గమనించుకోవాలి మనం ఏదైనా మనము కడుపు నుండా తిని ఉన్నామంటే హాయిగానే ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ఎదుటివాడి సొమ్ము కోసమో ఎదుటివాడిని హింసించడం కోసం మనం ఆలోచిస్తామో ఇవాళ బాగానే ఉంటుంది రేపు దాని యొక్క దుష్ఫలితం వస్తుంది చూసారండి అది మనం అనుభవించాలి కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వర సమభాగ్య మంచి చెడులు ఏవైనప్పటికీ కూడా ఈ నలుగురు కూడా అనుభవించి తీరవలసిందే సందేహమే లేదు ఎందుకంటే శోభకృతునామ సంవత్సరంలో మనం వాళ్ళ వరకు చాలా విషయాలు చెప్పుకోలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు చెప్పలే కానీ వాస్తవానికి జరగబోయేటువంటిది మాత్రం సినీ రంగంలో సంచలనాలు జరుగుతాయి అంటే నష్టాలలో ఇబ్బందులలో ప్రమాదాలలో మనుషులు అందరినీ వదిలేసి వెళ్ళిపోయే విషయాలలో ఏంటి ఇంత చిన్న వయసు మనుషులు వెళ్ళిపోయారు అయ్యో కొంతమంది టాప్లో ఉండేటువంటి హీరోస్ సినిమాలు కంప్లీట్గా అట్రప్లాప్ అయిపోయాయి అసలు ఎందుకు తీసామో అర్థం కానీ పొజిషన్కి వాళ్ళు కూడా అంటే ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా రానున్న ఆరు మాసాల వ్యవధిలో సినీ పరిశ్రమకి మాత్రం చాలా తీరని దెబ్బే సందేహమే లేదు అందరూ అదేంటండి మీరు ఎలా చెప్తారేంటండి మీరు ఎప్పుడు ఇటువంటి ఎవరు చెప్తూ ఉంటారని అనిపించవచ్చు మీరు ఎప్పుడు దరిద్రపలు చేయకుండా అనేచ్చు కదా కానీ నేను అలా గురువు గారు ఎందుకంటే క్రితం సారి క్రితం సారి చాలా సందర్భాల్లో మీరు చెప్పినవి చాలా జరిగాయి సో మీరు చెప్పినప్పుడు ఏంటబ్బా ఇంతలా ఉందా అనుకున్న తర్వాత చూస్తే కంటిన్యూస్గా జరిగిన విషయాలు మనం చూసింది చాలా ఉన్నాయి కాబట్టి నేను అలా అన్నాను ఎందుకంటే ఇలా నిజంగా ఏదో ఉంది కాకపోతే నేను ఒక్కటి అడుగుతా ఇలా జరిగేది ఉందని ముందు మనకు తెలుసు కాబట్టి దీనికి ఏమైనా పరిహారం ఉంటుందండి ఇలా జరిగేటువంటిది ముందు తెలుసు కాబట్టి చెప్పా పరిహారం వాళ్ళు వచ్చి అడగాలండి అది ఎవరు ఇప్పుడు నాకని నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అటాక్ వచ్చి పోయే మనిషిలో నేను ఉంటే నాకు ఎలా తెలుస్తుంది శని పరిశ్రమ ఉంది దాని గురించి మనం మాట్లాడాము ఈ శని పరిశ్రమకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తులు దాని గురించి డిస్కషన్ చేసుకోవాలి అలాగే రాజకీయ పరంగా ఒక ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్కిన పడిపోతాయి కిందకి ఏమి లేని పొజిషన్లు అలానే అసలు వస్తుందా రాదా అనేటువంటి ఒక అపనమ్మకంలో ఉన్నటువంటి ఒక పార్టీ అనేటువంటిది ఎలా గాల్లోకి వస్తుంది విచిత్రంగా నిలబడుతుంది ఇది ఈ రాష్ట్రం కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు కాక ఏదైనా అంతే కదండి ఒక స్థాయిలో నిలబడుతుంది పడిపోతుంది అనుకున్నదేమో నిలబడుతుంది నిలిచుంటుంది అనుకున్నదానికి దిక్కు లేకుండా పోవచ్చు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అది ఏం జరుగుతుంది దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేటువంటి విషయం వాళ్ళకి సంబంధించి వాళ్ళు అడగాలి అయితే ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను హార్ట్ స్ట్రోక్లు వచ్చి చాలామంది చిన్న వయసులోనే వెళ్ళిపోయే ప్రమాదాలనేవి వాళ్ళకి మాత్రం చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతిరోజు అరుణ పారాయణ వినమనండి పారాయణ అరుణం అనేటువంటిది అందులో ఇందాక అనుకున్నాం హృద్రోగం సూర్య హరిమానం జనాశయ అని అందులో ఒక మంత్రం ఉంటుంది అరుణం మొత్తం కూడా ఒక గంట నరబడుతుంది మనకు ప్రాణవాయువు అనేటువంటిది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు ఆయుష్ ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా మనం చేయవచ్చు ఆ రెండూ లేకపోతే ఏం చేసినా ఉపయోగం లేదు కాబట్టి అనారోగ్యం వచ్చినా రాకపోయినా సాధ్యమైనంతవరకు ప్రతి మనిషి ఆ అరుణ మంత్రం అనేటువంటిది నేను వాళ్ళకి లింక్ లింకిస్తా ఇమ్మంటే ప్రతిరోజు ఇంట్లో ఆ అరుణ మంత్రాన్ని ఒక్కసారి కనుక విన్నట్లయితే చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హృద్రోగాలు కానీ ఏవీ లేకుండా వ్యాధులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారండి ఎందుకంటే మరణం అత్యంత ప్రమాదకరమైనది అత్యంత ఆనందకరమైనది అంటే మనిషి ఎప్పుడు సుఖంగా ఉంటా ఉంటాడు అంటే రెండు రెండు విషయాల్లో ఒకటి అసలు దేని మీద ఆలోచన లేనప్పుడు సుఖంగా ఉంటాడు ఏ ఆలోచన లేనప్పుడు సుఖం ఏ దేని మీద ఆలోచన లేకపోవటం వేరు ఏ ఆలోచన లేకపోవటం వేరు దేని మీద ఆలోచన లేనప్పుడు సుఖంగా ఉంటాడు ఏ ఆలోచన లేనంటే అది ఇంకా చనిపోవటమే ఈ రెండు విషయాల్లో మన సుఖంగా ఉంటాడు ఇక మిగిలిన విషయాలు మనిషి సుఖమైనటువంటిది వాడికి ఉండదు ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఆవేదనతోటో కుటుంబమనో ఫైనాన్స్ ఏదో ఒక రకంగా మనిషి టెన్షన్ పడుతూనే ఉంటాడు ఏది ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు మాట్లాడుతూ 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 అట్లా గుండె చనిపోవచ్చు అవును ఈ మధ్యనంతా బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్లు అది ఎప్పుడు వస్తున్నాయో అంటే నేను దీని గురించి ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే అమ్మా రీసెంట్గా నాకు అదే జరిగింది ఫిబ్రవరి ఏడో తారీఖు ఆరో తారీఖు రాత్రి ఇంట్లో పడుకున్నాను ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి మహారుద్రం అనుకున్నా ఆరో తారీఖు రాత్రి పడుతున్నాను ఏడో తారీఖు ఉదయం ఏమైందో తెలియదు చెమటలు చెమట్లో బట్టి మొత్తం అంత ఇటు నాకు నుంచి ఏం లేదు ప్రశాంతంగా ఉన్న ఉన్నట్టు ఉంటే పక్కనున్న ఫోన్ని అలా పట్టుకొని తీయలేకపోయినమ్మాకాల కళ్ళ ముందు కనిపించేసింది ఆహా అంటే యమధర్మరాజు పిలుస్తున్నాడు కనిపించేసిందమ్మా ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం వెంటనే నా భార్య కాల్ చేసింది ఒకళ్ళకి వెంటనే వాళ్ళ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చి తీసుకువెళ్ళారు చూసి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయించండి అని అన్నారు రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఇంకా స్టెంట్ వేయించండి అన్నారు వెంటనే వాళ్ళు గురుగారు స్టెంట్ వేద్దామని అంటే ఎంతోమందికి కొన్ని మంత్రాలతోటి ఎన్నో వ్యాధులు మనం తగ్గించాము ఇది నాకు ఇదేదో వచ్చింది దాని చెప్పి నేను హాస్పిటల్లో స్టెంట్ వేయించుకోవడం అనేటువంటిది నాకైతే ఇంట్రెస్ట్ లేదు ముందైతే ఈ పదకొండు రోజులు మహారుద్రం అయిపోయింది ఆ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ మనం అన్న చెమట్లు పట్టేసి ఇక్కడి నుంచి వెనక్కి నుంచి మొత్తం అంత చేయి మొత్తం పట్టేసింది అటువంటి పరిస్థితి మరి నాకైతే వచ్చింది ఫిబ్రవరి ఏడో తారీఖు కానీ తొమ్మిదో తారీఖు నుంచి మహారుద్రం మొదలుపెట్టానమ్మా చాలా మహాద్భుతంగా చేశాను ఆ తొమ్మి పదకొండు రోజులు నేను అరుణపారాయణ వింటాము రుద్రం ఆ రుద్రం అనేటువంటిది ప్రతిరోజు కనుక ఒక్కసారైనా మనం విన్నాము అని అంటే ఖచ్చితంగా ఆ మృత్యువు అనేటువంటిది కనిపించకుండా వెళ్ళిపోతుంది మృత్యువు అనేటువంటిది దరిదాపులో ఉండదండి భయమేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ రుద్రుణ్ణి అంతగా ఆరాధించడం వల్లనే కదా మార్కండేని తీసుకెళ్లిపోతానికి యమధర్మరాధిస్తూ ఒక పోటు పరిచి పంపించేశాడు అంతటి మహాద్భుతమైన మంత్రం రుద్రం ఈ యొక్క రుణం అనేటువంటిది వింటూ రుద్రం పారాయం చేసుకోవడం మొదలుపెట్టాను పద్ దగ్గర దగ్గర పద్నాలుగు వేల రుద్రాలు చేయించా శివరాత్రి అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అన్ని టెస్ట్ చేయించుకుంటే అదేం లేదంటే నార్మల్గానే ఉందండి అన్నారు చాలా జీవితంలో జరిగిన అద్భుతమైనటువంటి మిరాకిల్ అండి మహా అద్భుతమైన మిరాకిల్ సో ఖచ్చితంగా ఏదున్నా ఇలాంటివి చేస్తే డెఫినెట్గా విన్నా చాలండి ఆ రుణము రుద్రము ఈ రెండు విన్నట్లయితే ఖచ్చితంగా ఆ తర్వాత నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేదు అసలు మీకు హార్ట్ అటాక్ వచ్చింది అన్న సూచనలు కూడా అసలు లేవుగా లేవు నేను తొమ్మిదో తారీఖుని కూడా నేను చూశానుగా మీరు చేస్తాను పదకొండు రోజులు అద్భుతంగా చేశాను శంఖానాదం చేశాను మరి అందులోనే భాగంగా శంఖానాదం చేశాను గుక్క దిప్పుకో అంటే గుండెకి సంబంధించినటువంటిది ఏదైనా ఉన్నది అంటే కొన్ని కొన్ని మంత్రాలు ఆ మంత్రాలు గుక్క దిప్పుకోకుండా మనం చెప్పలేమండి ఆ మంత్రాన్ని నేను గుక్క తిప్పుకోకుండా చెప్పాను ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజిత్రియం భకాజిత్రిప్రాంతకాగ్ని కాయ కాలాగ్ని రుద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ నమః గు తిప్పుకోకుండా చెప్పలేమండి ఇలా నేను చెప్పగలిగాను ఇంకా గట్టిగా మనం చెప్పుకోవాలంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహదేవా దిత్రయం బకా దిత్రప్రంత కైత్ర కాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాయ నీల గంటాయ మృత్యుం శ్రీమన్ మహదేవా జర్మ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహదేవా దిత్రయం బకైత్రప్రంత కైత్ర కాగ్ని కారాజా మళ్ళీ మొదలు పెట్టి కూడా మనం చెప్పగలిగాం ఎస్ అంటే దేదేనా మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అంటే ఆ మంత్రం కొక్కది పొకోగొండి మనం yes చెప్పాము అలానే శంఖానాదం శంఖానాదం చేస్తాం మరి శంఖానాదం కూడా ఎందుకు నేను గట్టిగా చేస్తాను అంటే నిజంగా నాకు చెప్పారు వాల్స్ ఏవో ఏదో ట్రెడ్మిల్ టెస్ట్ చేశారు వాల్స్ బ్లాక్ అయినాయి తర్వాత ఇంకొక వాల్లో బ్లడ్ సర్క్యులేషన్ దానికంటే చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి చెప్పారు మరి శంఖానాదం విపరీతంగా చేశా ఆ చేయటం వల్ల ఏమవుతుందంటే ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి వాల్స్ క్లోదింగ్ ఉంటే ఆ ఒక్క ఊపిరి గట్టిగా బిగబెట్టి చేయడం వల్ల ఫ్రీ అయిపోతుంది అది నా నమ్మకం చేసా మళ్ళీ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేయించడం మొత్తం అన్ని అదే ట్రెడ్మిల్ నెస్టులు అన్నీ చేశారు ఇంత బాగానే ఉందండి ఏం లేదండి అన్నారు ఆశ్చర్యపోయం అంటే ఒకటి ఒక మన నమ్మకం మనం నిలబెడుతుందమ్మా చాలా సంతోషం నాకు ఇంత కూడా నేను భయపడలా వాళ్ళందరూ కూడా గురుగారే ఉంటున్నారు రెండు సేమ్ క్యాన్సర్ చాలా స్టేజ్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నారు మళ్ళీ అది రీగ్రోత్ వచ్చిందని చెప్పి కూడా అనుకోవడం జరిగింది ఇదే మనం చేసేటువంటి మహారుద్రంలో దానికి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు నార్మల్ ఏం లేదని వచ్చింది వాళ్ళకు కూడా అంటే కేవలము కూడా రుద్రము అని అంటేనే భద్రముతో కూడుకున్నటువంటిది ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ప్రతి మనిషి కూడా అరుణాన్ని వింటూ రుద్రం కనుక విన్నట్లయితే ప్రతిరోజు ఒక్కసారి పంపిస్తా మంత్రాలవన్నీ విన్నట్లయితే కనుక ఎలాంటి హృద్రోగము అనారోగ్యము రాకుండా అపమృత్యువు లేకుండా సుఖంగా ఉంటారు వీరు ఇక సినీ పరిశ్రమ అంటారా దానికి వాళ్ళు అర్థం చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం వాళ్ళు చేసుకోవాలి అలాగే రాజకీయ పరంగా వచ్చేటువంటి అనర్ధాలు చాలా ఉన్నాయి అది వాళ్ళు గమనించుకోవాలి పరిశ్రమలు పరిశ్రమలు అనేటువంటివి పైకి ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా వాటి మీద పై మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకొని దాన్ని అనుసరించి వాళ్ళు పెద్ద వాళ్ళని కలుసుకోవడం లేదంటే ఎవరిని ఏం చేస్తే దీని నుంచి మనం బయటపడతామనే విషయం వాళ్ళు ఆలోచించుకొని దాన్ని చేసుకోవడం వల్ల సుఖంగా ఉంటారమ్మా మొత్తానికి అయితే చాలా అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేశారు గురువుగారు అండ్ ప్రతి ఒక్కరికి అవసరమైన పరిహారాలు కూడా ఇచ్చారు ఎలా చేస్తే బాగుంటుందో చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం సో చూశారు కదండి మరి రాష్ట్ర భవిష్యత్ శోభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి దానికి ఎలాంటి పరిహార మార్గాలు కావాలి మరి గురువు గారి ఆయన జీవితంలో జరిగిన లైవ్ ఎక్స్పీరియన్స్లో ఆయన క్యూర్ చేసుకున్నటువంటి విషయాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో అంటే అలాంటివి మనం తెలుసుకోవడం వల్ల అంటే ఆ పరమశివుడిని కానివ్వండి విష్ణుమూర్తిని కానివ్వండి అసలు ఏ భగవంతుడినైనా మన మంత్రాల వెనక ఉన్న అద్భుతమైన రహస్యాల గురించి చెప్పకనే చెప్తూ ఉన్నారు కదా గురువుగారు నిజంగా చాలా చాలా సంతోషం మరి అలాంటి మంత్రాలు మీరు కూడా వినాలనుకుంటే డెఫినెట్గా కమెంట్స్ రూపంలో ఒక్కసారి తెలియచేయండి ఆ మంత్రాలు కూడా అతి త్వరలోనే వీడియోల రూపంలో మీ అందరికీ కూడా గురువుగారు చదివినటువంటి స్వయంగా చదివినటువంటి మంత్రాలని మీ అందరికీ అందిస్తాం గురువుగారు పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే డిస్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం